डिप्यूटी सीएम ताड़ेपूर कांस्टेंसी एमएलए कोट्टु सच्चिनारना एमपी पट्टुकोनी सन्नासी अनि माट्लाडडं अतनि योक्क अविवेकानिकि निदर्शनं एंदुकंटे ఒక ఎమ్మెల్యేగా నిగ్గిన తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత కొట్టు సచ్చినానికి ఉంది తప్ప మాకు లేదు కానీ అయినప్పుడు కూడా రఘురాజకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత ఆయన కాన్స్టిట్యూషన్ రానివ్వకుండా ఆయన పేరు వినపడకుండా డెవలప్మెంట్ ఆపాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ సీఎం ఈ డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఎంపీ నిధులను కూడా ఇక్కడ తెచ్చుకోలేని అసమర్థుడైనటువంటి ఈ కొట్టు సచ్చినాడు అతన్ని ఎలక్షన్లో అతని యొక్క సహకారం పొంది ఇవాళ సన్నాసం తిడితే ఇతని ఏ రకంగా మాట్లాడాలో మనం అర్థం చేసుకోవాలి నేను ఒకటి చెప్తున్నా ఈసారి కనుక రఘురాకృష్ణరాజు సన్నాసి అని అంటే నేను 100 సార్లు సన్నాసి అంటానికి ఏ మాత్రం ఎంత తగ్గనని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏం చేశారని అడుగుతున్నారు రఘురాకృష్ణరాజు గారు దానికి నేను ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఒల్లూరుపల్లి గ్రామానికి తాడేపురం కాన్స్టిట్యూన్సీలో ఒల్లూరుపల్లి గ్రామానికి 15 లక్షల రూపాయలు దర్శవర్ గ్రామానికి 20 లక్షల రూపాయలు యానాలపల్లి గ్రామానికి 15 లక్షల రూపాయలు ముదునూరు గ్రామానికి 5 లక్షల రూపాయలు వెస్ట్ విప్పర్ గ్రామానికి 10 లక్షల రూపాయలు పరిమళ్ళ గ్రామానికి 10 లక్షల రూపాయలు అది వైసీపీకి సంబంధించినటువంటి గ్రామం మరి వెస్ట్ విప్పర్ కూడా వైసీపీకి సంబంధించిన గ్రామం కొత్తూరు 15 లక్షల రూపాయలు ఆడుగుల 5 లక్షల రూపాయలు అప్పారపేట 15 లక్షల రూపాయలు పట్టింపాలు 15 లక్షల రూపాయలు అల్లంపురం 5 లక్షల రూపాయలు మాదవరం 5 లక్షల రూపాయలు నవాపాలెం 5 లక్షల రూపాయలు రాయపాడు 10 లక్షల రూపాయలు ఇది వైసీపీ గ్రామం దర్శపూర్ 5 లక్షల రూపాయలు దండగర 5 లక్షల రూపాయలు నందమూరు 10 లక్షల రూపాయలు ఇది వైసీపీ గ్రామం మారపల్లి 5 లక్షల రూపాయలు వైసీపీ గ్రామం కొంగుగూడెం 10 లక్షల రూపాయలు టౌనికి 10 లక్షల రూపాయలు కేపెంటపాడు 5 లక్షల రూపాయలు దాదాపుగా 2 కోట్ల 10 లక్షల రూపాయల్ని తాడేపూర్ కాన్స్టిట్యూన్సీ ఒక్కదానికైన రాకపోయినప్పుడు కూడా ఇక్కడ పనులు జరిగినటువంటి చేసినటువంటి రఘురాకృష్ణరాజు గారికి నేను తాడేపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరపున ధన్యవాదాలు గెలిచే వరకు పార్టీలు గెలిచిన తర్వాత ప్రజాసేవ కోసం మనం నిలబడ్డాం కాబట్టి ప్రజలకు ఎలాగలాగా మీకు మాట్లాడుకోవడం వల్ల ప్రజలు నష్టపోవాల్సిన అవసరం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు అమ్మ పెట్టదో అడుగు తిన్నోనంటే సందన ఈ తాడేపూర్ కాన్స్టిట్యూన్సీ ఉంది నరసాపురం కాన్స్టిట్యూన్సీ ఉందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం నుంచి తేలాక ఇక్కడ పనులు చేయించలేక దద్దమ్మలు ఎవరించినటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ రఘురాకృష్ణరాజు గారిని విమర్శించడం అది మీరు ఒకసారి ఆలోచించేయండి ప్రజలు కూడా ఆలోచించేయాలి ఎందుకంటే ఇవాళ తాడేపూడిలో మీరు 2014 ముందు హడావిడిగా అండర్గ్రౌండ్ అనేది తవ్వేసి రోడ్లు పగల కొట్టేసి మీ కమిషన్ మీరు తీసేసుకుని 16 కిలోమీటర్ రోడ్లు నేను మున్సిపల్ చైర్మన్ అయిందని పూడిపించాను ఇవాళ మీరు ముఖ్యమంత్రి హోదాలు తాడేపూడి పట్టాలు ఒలుగు పెట్టిందంటే అని అడుగుతా ఉన్నారు ఏమనంటే మీ నవరత్నాలు ఇచ్చాం ఇంటింటికి తిరుగుతూ మళ్ళీ మీరు అది ఇచ్చాం ఇది ఇచ్చాం చెప్పుకుంటాం మీకు తప్ప ఇంకేమి చేత కాదు ఇంకొకసారి సన్నాసని మాట్లాడితే 100 సార్లు ఎవరైనా సరే సన్నాస అంటే సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం మీ గురించి మేము మాట్లాడలేదు ప్రెస్ మీట్ లోకి మేము రావట్లేదు ఎందుకు ఎన్నిసార్లు చెవిటోడు ముందు శంఖ ముందునట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తప్ప ఏమాత్రం నిద్రపోయినట్టు నిద్రపోయేవాడిని లేపొచ్చు నిద్రపోయినట్టు నటించేవాడు మనం ఏం చేయలేం అలాంటి పరిస్థితి ఇతను సొంత ధనార్జన ఇతను డబ్బు సంపాదించడానికే ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువ ఎవరు కరప్షన్ చేస్తే వాళ్ళకి పదవులు ఇచ్చే సంస్కారం ఇక్కడ కనబడుతూ ఉంది ఎమ్మెల్యేగానే ఇతను పెద్ద ఏంటంటే అతని కోసం అతని కుటుంబం కోసం విపరీతంగా ఈ ఊరు దోచుకున్నటువంటి సందర్భం ఇక్కడున్న రాష్ట్ర ఈ తాడేపూడి ప్రజలందరికీ తెలుసు మరి అతనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఈ అభివృద్ధి ఏమైనా చేశారు ఇక్కడ అని అడుగుతా ఉన్నా మీకు అభివృద్ధి అంటే ఏం తెలియదు చేసిన అభివృద్ధిని అన్ని పార్కులు పాటు పెట్టారు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయలేని పరిస్థితి ఇండోర్ స్టేడియం ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఉన్న ఊరిని సర్వనాశం చేశారు తప్ప మున్సిపాలిటీని కబందాస్తాల్లో విడిపించడానికి మరి ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు కనీసం సిల్లు తీయించలేవు కానీ దోమలు పడుతూ ఉంటే కమిషనర్ మీ చేతిలో పెట్టుకుని వాళ్ళతో డబ్బులు వచ్చి చేసే సాధారణంగా ఈ యొక్క ఎంప్లాయీస్ వాడుతున్న ఈ కొట్టు సత్యనారాయణ గారికి ఏం హోదా ఉందని మీరు రఘురాకృష్ణరాజు గారిని మీరు మాట్లాడారని అడుగుతున్నాను రఘురాకృష్ణరాజు ఢిల్లీలోనే ఎంపీలు అంటే ఢిల్లీలోనే ఉంటారు
కాన్స్టిట్యూషన్ సమస్యల మీద పోరాడుతూ ఉంటారు. నువ్వు ఇంటికి వచ్చి బతి వాడి ఇంటికి వెళ్ళి కనబడుతున్నారా అంటే మీరు ఇవాళ ఓట్లు వేసిన వస్తుంది కాబట్టి ఇంటింటికి తిరిగి అడుగుతున్నారు మీరు. కానీ ఇవాళ రఘురామకృష్ణ గారు అక్కడ ఉన్నా సరే నా కాన్స్టిట్యూషన్ లో పనులు జరగాలని చెప్పి ఎవరు అడిగితే ఆడికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా దాదాపుగా 5 లక్షలు ఆల్రెడీ ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇంకేం ఇచ్చాడు? ఒక ఎంపీ ఒక కాన్స్టిట్యూన్సీకి కరోనా సమయంలో వాళ్ళ నిధులు రాలేదు. కరోనా దాటిన తర్వాత ఇస్తామన్నాడు దాదాపు 230 లక్షల రూపాయలు పొందాయని ఇంకొక 60-70 లక్షల రూపాయలు ఇస్తాడు. కావాలంటే మీరు కూడా అడగండి, అడిగి తేండి ఇంకొక 100 కోట్లు రూపాయలు 2 కోట్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఇచ్చి ఎంపీ తిడతా ఉంటది ఈ అసమతులు చేసి పని కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా డెవలప్మెంట్ మీద ఆలోచించాలి. ఇంకొకసారి మాత్రం తిడితే మర్యాద ఉండదు. సన్నాసర్ అంటే 100 సార్లు సన్నాసర్ అంటారని మళ్లీ చెప్తూ మరి రఘురామకృష్ణ దాస్ గారికి తాడేపూర్ కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతను మాట్లాడిన మాటలు మీరేం బాధపడవలసిన లేదు, మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేశారు, మళ్లీ మీరు నిలబడితే అఖండ మెజార్టీతో ప్రజలకు గెలిపిస్తారు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాగబాబు.